నేను శ్రీజ టారోకార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం అన్ని ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో చూద్దాము అలాగే ఈ ప్రెడిక్షన్స్ అనేవి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మీలో ఎవరికన్నా టారోకార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి క్రిస్టల్స్ ఎలా ఉపయోగపడతాయి క్రిస్టల్ హీలింగ్ లామాఫెరా హీలింగ్ ప్రాణిక్ హీలింగ్ అలాగే స్విచ్ బోర్డ్స్ ఇలాంటి కోర్సెస్ మీద ఎవరికైనా ఆసక్తి ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్ని క్లాసెస్కి ఈ కోర్సెస్ అన్నీ కూడా సర్టిఫైడ్ కోర్సెస్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, ధనుసు రాశికి సంబంధించిన టారో ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి చాలా నెగిటివిటీ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ద థర్డ్ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో విపరీతమైన గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆల్కహాల్ సిగరెట్ వేరే వాళ్ళ అమ్మ ఆడవాళ్ళకి లేకపోతే వేరే పరస్త్రీ ఆర్ పర ఏమంటారు పరస్త్రీ వ్యామోహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆడవాళ్ళలో కూడా మీరు రిలేషన్లో ఉన్న వాళ్ళకన్నా అవుట్ ఆఫ్ ద పర్సన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది మీ భర్తకి నచ్చకపోవడం వల్ల చాలా అంటే నచ్చదు, ఆబ్వియస్లీ నచ్చదు. కాబట్టి ఇలాంటి విషయాల మీద అంటే ఇల్లీగల్ అఫేర్స్ అనుకోవచ్చు, ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా పెద్ద వార్సే జరిగే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల హార్ట్ బ్రేక్ అవసరం. కొంతమంది ఎంత సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తట్టుకోలేరు, ఇంత బాధను తీసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే ధనుసు రాశికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు అనుకుని చెప్పి వేరే వాళ్ళకి తన విషయాలు చెప్పడం, ఆ వేరే వాళ్ళ విషయాలని బయట స్ప్రెడ్ చేయడం, అంతేకాకుండా మన వాళ్ళే కదా అని చెప్పి మనీకి సంబంధించి బిజినెస్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేవి వాళ్ళకి అప్పగించడం వల్ల మీకు నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరంటే నచ్చని పర్సను మీకు నచ్చలేని వాళ్ళు కూడా మీ మీద విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ముఖ్యంగా డబ్బు విషయంలో కావచ్చు, పర్సనల్ విషయాల్లో కావచ్చు. అలాగే 10 మంది ఎక్కడ చూసినా మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది ఈ టైంలో జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇకపోతే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి పాజిటివ్గానే ఉంది. సంబంధాలు చూసుకునే విషయంలో, మంచి సంబంధం కుదుర్చుకునే విషయంలో పాజిటివ్గా ఉంటుంది సిచ్యువేషన్స్ 100%. అలాగే లవ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బికాస్ ఆఫ్ ద థర్డ్ పర్సన్ మీ మధ్య కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి మరీ ముఖ్యంగా రిలేషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా పెళ్లి టాపిక్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వ్యూ అంతా మారిపోవడం, సడన్గా మీ మీద వైల్డ్గా బిహేవ్ చేయడం, కొంత వింతగా వియర్డ్గా బిహేవ్ చేయడం లాంటివి కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా పెళ్లి గురించి డిస్కషన్స్ నేను తీసుకొచ్చేటప్పటికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా అయిపోతున్నారు అనే విషయం మీద ఎక్కువ మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా ప్రతిసారి ఇంతేనా, ప్రతిసారి ఇదే జరుగుతుందని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ధనుసు రాశికి సంబంధించి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ అనేది పనికిరాదు. అది బైక్ అయినా సరే, కార్ అయినా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు. అలాగే ఏదైనా బాగా హైట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, స్టెప్స్ క్లైమ్ చేస్తున్నప్పుడు, జిమ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కొంచెం కాన్షియస్గా ఉండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు అవి చేస్తూ ఉండండి. ప్రెగ్నెన్సీకి సంబంధించి అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి హెల్దీ ప్రెగ్నెన్సీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే అందరితో లవబుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు, బట్ అది వేరే వాళ్ళకి ఇంకో రకంగా కన్వే అవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజినెస్కి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు అయితే వద్దు. అంటే ప్రతి ఒక్కరిది ఏదో సక్సెస్గా రన్ అవుతుంది, వాళ్ళని చూసి మనం ఎక్కడో పెట్టుకోవాలనుకోవాలంటే మాత్రం పెట్టాలి అనుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఎందుకంటే బిజినెస్ పరంగా తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికి రావు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన బిజినెస్లు మంచిగానే నడుస్తాయి, బట్ కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా పార్ట్నర్షిప్ బిజినెస్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకొని డబ్బు నష్టపోయే ప్రయత్నాలు అయితే చేసుకోకండి.
ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంది. ఆన్సైట్ ఆపర్చునిటీస్ మిస్ అయిన వాళ్ళందరికీ ఈసారి ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీసాస్కి సంబంధించి సక్సెస్ ఉంటుంది అంటే చాలామంది మధ్యకాలంలో యుఎస్ వీసాలు మనం చూస్తున్నాం, అన్నీ కూడా రిజెక్ట్ అవుతున్నాయి. చాలా వరకు 50% 60% రిజెక్ట్ అవుతున్నాయి. వెళ్ళిన వాళ్ళని కూడా వెనక్కి పంపించడం కూడా మనం చూసాం కాబట్టి. కానీ మీ విషయంలో అదైతే పాజిటివ్గానే ఉంది. వీసా విషయంలో కానీ, ఆన్సైట్ ఆపర్చునిటీస్ విషయంలో కానీ, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుని వెళ్ళే వాళ్ళు కానీ, అందరికీ ప్రొఫెషనల్గా పాజిటివ్గానే ఉంది. కానీ పర్సనల్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. మీలో ఎవరైనా సరే, మేము నవంబర్లో యాగం చేస్తున్నామన్నమాట. రాజశ్యామల చండీ యాగం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, ఇలా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఇలాంటి ఇన్ని రకాలైన హోమాలన్నీ కూడా మేము నవంబర్లో జరిపించబోతున్నాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి పూజ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే అన్నదానానికి సంబంధించి, గోసేవకి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే గోదానం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్ మీద కాల్ చేసి మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ, అభిమానం ఎప్పుడు కూడా నా మీద ఇలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మీలో ఎవరైనా సరే, మేము నవంబర్లో యాగం చేస్తున్నామన్నమాట. రాజశ్యామల చండీ యాగం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, ఇలా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఇలాంటి ఇన్ని రకాలైన హోమాలన్నీ కూడా మేము నవంబర్లో జరిపించబోతున్నాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి పూజ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే అన్నదానానికి సంబంధించి, గోసేవకి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే గోదానం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్ మీద కాల్ చేసి మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ, అభిమానం ఎప్పుడు కూడా నా మీద ఇలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మీలో ఎవరైనా సరే, మేము నవంబర్లో యాగం చేస్తున్నామన్నమాట. రాజశ్యామల చండీ యాగం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, ఇలా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఇలాంటి ఇన్ని రకాలైన హోమాలన్నీ కూడా మేము నవంబర్లో జరిపించబోతున్నాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి పూజ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే అన్నదానానికి సంబంధించి, గోసేవకి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే గోదానం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్ మీద కాల్ చేసి మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ, అభిమానం ఎప్పుడు కూడా నా మీద ఇలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.